తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హస్తికలను నిమజ్జనం కార్యక్రమాన్ని ఆయన కుమారుడు కృష్ణార్జున రెడ్డి పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి శాస్త్రోక్తంగా హస్తికల నిమజ్జనం కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఒక చెరగని ముద్ర వేశారన్నారు. అలాగే బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణ వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. నిరంతరం రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిపించాలని సంకల్పంతోనే ఆయన పనిచేసేవారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు సభ్యులు మార్గాని భరత్రామ్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్, బొంతా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డి గారి హఠాన్ మరణం ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది. ప్రధానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు తీయించేటువంటి క్రమంలో భగవంతుడు వారిని ఈ రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేశారు. ఒక సహచర క్యాబినెట్ మంత్రిగా ఈ రాష్ట్రంలోనే అత్యంత సౌమ్యుడిగా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారి మరణం మరింత బాధను కలిగిస్తున్నప్పటికీ వారికి ఉత్తమ గతులు కలగాలని వాళ్ళ రాజమండ్రి గోదావరిలో వారి యొక్క అస్థికల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వారి తనయులు చేసినప్పుడు సహచర మంత్రివర్యులుగా మా యొక్క భాష్యతను నిర్వర్తిస్తూ ఈ కార్యక్రమంలో వారి యొక్క అస్థికల నిమజ్జన కార్యక్రమంలో మేము అందరూ కూడా భాగస్వామ్యం వారికి ఉత్తమ గతులు ప్రార్థించాలని వారు ఎక్కడున్నా కూడా వారి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తుంది. పారిశ్రామిక అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఐటీ శాఖ మార్చిగా చాలా సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తన యొక్క విధుల ద్వారా మేలు జరగాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మనం అందరి మధ్య నుంచి దూరం అవడం, అకాల మరణం నిజంగా అందరికీ కూడా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉండడమే కాకుండా మరి వారు వేసినటువంటి ప్రతి పాటలోనే కూడా మరి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ చూచా తప్పకుండా నడిచారు. వారు ఎక్కడున్నా కూడా వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సాంతి తెలియజేస్తూ ఈవేళ పవిత్ర గోదావరి నదిలో ఒకవేళ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వారి తనయులు ఇక్కడికి రావడం చాలా శాస్త్రోక్తంగా కోటిలింగాల ఘాట్లో ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు అందరూ కూడా కలిసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడున్నా కూడా వారికి సద్గతుల్ని వారికి